తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో దొడ్డి కుమారయ్య చేసిన త్యాగం మరవలేనిదని రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద్ పటేల్ అన్నారు. దొడ్డి కుమారయ్య 77వ వర్ధంతి సందర్భంగా వికారాబాద్ కలెక్టరేట్లో ఆయన చిత్రపటానికి రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద్ పటేల్ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి గారితో కలిసి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా శుభప్రద్ పటేల్ మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటంలో యోధుడు దొడ్డి కుమారయ్య పోరాట స్ఫూర్తి నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. భక్తి కోసం విముక్తి కోసం అంటూ దొరల పెత్తదారుల వ్యతిరేకంగా పేదల పక్ష ఆయన చేసిన పోరాటాన్ని కొనియాడరు. ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రం ఉద్యమానికి ఆయన ఎంతో స్ఫూర్తినిచ్చాడని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్, మున్సిపల్ చైర్పర్సన్, కురువ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. అక్కడ గతంలో 2008లో తెలంగాణ అమరవీరుల స్థూపం పెట్టాలని చెప్పేసి అక్కడ నిర్మాణం చేస్తే అక్కడ తెలంగాణ వాళ్ళు ఆ చోరస కూలగొట్టేసి అప్పుడు ఉన్నటువంటి సమైక్య ప్రభుత్వం. కానీ ఈరోజు అంతకన్నా మంచి ప్లేస్లో చాకలైలమ్మది దొడ్డి కుమారయ్య విగ్రహాలు పెట్టుకున్నామంటే తెలంగాణ రాష్ట్రం వచ్చింది కాబట్టి ఇలాంటి మహనీయుల చరిత్ర అంతా కూడా మన దగ్గర కూడా పోరాట యోధులు ఉన్నారు. లేకపోతే అల్లూరు సీతారామరాజు చరిత్రలు, లేకపోతే ప్రకాశం పంతులు గారి చరిత్ర, ఇట్లాంటివి ఆంధ్రాకు సంబంధించినటువంటి వాళ్ళ చరిత్రలే తెలంగాణలో మనమంతా కూడా చదువుకున్నాం. సమైక్య రాష్ట్రం ఇట్లాంటి వాళ్ళ చరిత్ర అంతా కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చింది కాబట్టి ఈ చరిత్ర అంతా కూడా మరుగున పడ్డటువంటి చరిత్రలు వీళ్ళందరూ కూడా తీస్తున్నాం మనం. మళ్ళా ముఖ్యమంత్రి గారు అందరినీ అధికారికంగా నిర్వహించుకుంటూ ఈరోజు కలెక్టరేట్లో కుర్మ సోదరుల ఈ కార్యక్రమం ఆధ్వర్యంలో నిర్వహించుకుంటున్నారు ఈ కార్యక్రమం. ముఖ్యంగా కుర్మ సోదరులకు తెలియజేసేది ఏంటంటే ఇలాంటి గొప్ప వ్యక్తి మీ జాతిలో ఉన్నారు కాబట్టి ఆ స్ఫూర్తిని మనం తీసుకొని ఆయన ఒక కుర్మల కోసం అంటే తర్వాత ఆయన కుర్మాని ఐడెంటిఫై అంటారు కానీ తెలంగాణ పోరాటానికి ఆయన స్ఫూర్తిగా నిలిచారు. వాస్తవానికి ఇది నా పెద్ద ఎత్తున తెలంగాణ వాదులంతా కూడా పెద్ద ఎత్తున ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉండే. ఎందుకంటే తెలంగాణ చాకల ఎలమ్మది కావచ్చు, దొడ్డి కుమారది కావచ్చు, ఇట్లాంటి మహనీయులది ఒక కులానికే పరిమితం కాకుండా అన్ని కులాల వాళ్ళని భాగస్వాములు చేయాలి. బీసీ వెల్ఫేర్ అధికారులు కూడా గతంలో నేను చెప్పడం జరిగింది. మనం మీరు ఒక వాట్సాప్ గ్రూప్ చేసి అన్ని కుల సంఘాల వల్ల అందరినీ కూడా అలా యాడ్ చేసి అందరినీ కూడా పిలుచుకుంటే వీళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు కుర్మ సోదరుల ఆధ్వర్యంలోనే చేసుకుందాం ఇది. లేకుంటే చాకల ఎలమ్మది చాకలి వారి ఆధ్వర్యంలోనే చేసుకుందాం. కానీ మిగతా కుల సంఘాల నాయకులు అందరూ కూడా ఉంటే సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే కలెక్టరేట్ లో అధికారికంగా జరుపుకుంటున్నాం. గొల్ల కుర్మల విషయంలో, కుర్మల విషయంలో కూడా ప్రభుత్వం ఇప్పుడు చదువు ఇప్పుడు గొర్రెలు ఇచ్చుకుంటూనే గొర్రెలు ఈరోజు ఎందుకు ముఖ్యమంత్రి గారు ఇస్తున్నారంటే దానికి 800 అంటే లారీల గొర్రెలు హైదరాబాద్కి మిగతా రాష్ట్రాల నుండి వస్తుంటాయి ప్రతిరోజు 800. ఇట్లా మన దగ్గర ఇంతమంది గొల్ల కుర్మలు ఉన్నారు, వీళ్ళు ఉండగా మనం బయట నుంచి ఎందుకు సంపద, బయట నుంచి ఎందుకు ఇక్కడనే సంపద సృష్టించాలనే ఉద్దేశంతో ఎవరికి ఏ కుల సంఘానికి ఇంత పెద్ద ఎత్తున నిధులు కేటాయించలేదు. దాదాపు 11,000 కోట్లు గతంలో 5,500 కోట్లు ఇచ్చిండ్రు, ఇప్పుడు కూడా మళ్ళీ ఇంకొక 5,500 కోట్లతోని ప్రభుత్వం గొర్రెల పంపిణీ కార్యక్రమం తీసుకుంది. ఇట్లా ఇస్తూనే ప్రభుత్వం చదువు కోసం అంటే దాదాపు గతంలో సమైక్య రాష్ట్రంలో 19 గురుకులాలు ఉండే బీసీలకు, ఈరోజు దాదాపు 300 పైచిలుపు గురుకులాలు ఉన్నాయి. 5th క్లాస్ నుండి ఇంటర్ చేసిరు, అప్గ్రేడ్ చేసిరు, తర్వాత డిగ్రీ కూడా కొన్ని అప్గ్రేడ్ చేసిరు కాబట్టి చదువు కూడా ఉంటుంది. అదేవిధంగా కుల వృత్తులను కూడా ప్రోత్సహించాలి. సమాంతరంగా వ్యవసాయం కావచ్చు, విజ్ఞానం కావచ్చు, అన్ని కూడా సమాంతరంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి గారు ముందుకు పోతున్నారు కాబట్టి మీరు కూడా మీ లోపల చైతన్యాన్ని ఇంకా పెంచుకోవాలి. మనం ఇది తొందరలో ఈ కార్యక్రమం నిర్వహించుకున్నందుకు ఎక్కువ మంది రాలేకపోయారు. నిన్ననే అందరు కూడా చివరిలోకి వచ్చారు చాలా మంది. ఇక్కడ మనం చివరిలోకి ఇంతకన్నా ఎక్కువ మంది వికారాబాద్ నుండి, తాండూరు నుండి, పరిగి నుండి అందరు వచ్చారు కాబట్టి ఇంకా ముందు జరిగే కార్యక్రమంలో అంతా కానీ మీరు బాధ్యత తీసుకొని పెద్ద సంఖ్యలో వస్తే చాలా మంచి మెసేజ్ పోతుంది. మీకు కూడా ఆయన స్ఫూర్తి అందరికీ వ్యాప్తం అవుతుంది కాబట్టి అందుకు కుర్మ సోదరులందరూ కూడా